నమస్తే, వెల్కమ్ టు ఐటీ. నేను మీ మాధురి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు 5.5 నెలల తర్వాత బెయిల్తో విడుదలైన కవితను చూసి తండ్రి కేసీఆర్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఎలవర్లోని ఫామ్ హౌస్కు వెళ్లిన కవిత తండ్రి పాదాలకు నమస్కరించారు. బిడ్డను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని కేసీఆర్ ఆశీర్వదించారు. తన భర్త అనిల్తో పాటు కొడుకుతో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు కవిత. ఆమెకు అక్కడ దిష్టి తీసి స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన బిడ్డను చూసిన కేసీఆర్ ముఖంలో ఆనందం కనిపించింది. చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉత్సాహంతో కనిపించారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. తమ అధినేత సంతోషంతో పార్టీ నాయకులు సిబ్బంది భాగస్వామ్యం అయ్యారు. ఇకపోతే కవిత రాకతో ఎర్రవెల్లిలో కేసీఆర్ నివాసంలో సంతోషం వెల్లివిరిసింది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలవ్వడం, మరోవైపు కవిత అరెస్ట్, ఇంకోవైపు లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లకు పరిమితి కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. అయితే చాణాల తర్వాత కేసీఆర్ ముఖంలో ఉత్సాహం, సంతోషం కనిపించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కవితను అక్రమంగా నిర్బంధించారని, చివరికి సత్యమే గెలిచిందని చెప్తున్నారు. కవిత రాకతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసం కోలాహలంగా మారింది. 10 రోజుల పాటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉండనున్నారు కవిత. తనను కలిసేందుకు ఎవరు రావద్దని కవిత రిక్వెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సిబిఐ కేసులో కవితకు 27 సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. 28 ఆమె హైదరాబాద్కు వచ్చారు. బంజారాహిల్స్లోని తన నివాసంలో తల్లి శోభమ్మను ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో తన సోదరుడు కేటీఆర్కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఇకపోతే రానున్న 15 రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కవిత అన్నారు. తొలుత పార్టీ నేతలు కార్యకర్తలకు సమయం కేటాయిస్తానని తెలిపారు. న్యాయం గెలిచిందని, తన పోరాటం ఇంకా కొనసాగుతుందని అన్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తండ్రి కేసీఆర్ వద్దకు వెళ్లిన కవిత కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు.